జరిగినటువంటి పేపర్ చూద్దాం, రీజనింగ్ పేపరు. 45 నుంచి 76 వచ్చింది, అంటే ఎంత యాడ్ అయింది అన్న, 31 యాడ్ అయింది. అలానే 76 నుంచి ఇక్కడ మనకి ఎంత యాడ్ అయిందంటే తెలియదు. సో 168 నుంచి 229 గ్యాప్ ఎంత వచ్చింది చూస్తే కనుక 61 వస్తుంది. అంటే ఈ మధ్యలో 31, 41, 51 ఈ రెండు జరుగుతుంది. అంటే ఇప్పుడు 76కి 41 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందని, ఓవరాల్గా 76 ప్లస్ 41 117 ఇక్కడ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా దీంట్లో వచ్చే డయాగ్రామ్ ఏది అన్నాడు. సో మనకి చూసినట్లయితే ఈ డయాగ్రామ్ వస్తుంది చూడండి అన్న, రెండు డయాగ్రామ్స్ వేసి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి తీసుకున్నాడు అవునా. సో రెండో డయాగ్రామ్ సి నుంచి వస్తుంది, ఆన్సర్ సి. నెక్స్ట్ వాడు ఏమన్నాడు, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రెడ్ రిబ్బిన్ ఇస్ కోడెడ్ యాజ్ CUDU. అలానే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి, వైట్ వైట్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్ అవునా. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో అయితే తెలుగు చూడండి నాన్న. సో ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం రెడ్ రిబ్బన్ కోడెడ్ ఇచ్చాడు, తర్వాత యాపిల్ ఈజ్ రెడ్ అన్నాడు, రెడ్డిష్ ఈజ్ వైట్ అన్నాడు, వైట్ ఇక్కడ ఇచ్చాడు. వైట్ ఎక్కడెక్కడ ఉన్నా అంటే ఈ మూడు ఎక్కడన్నా రిపీట్ అవుతుందా లేదా చూసుకుంటే సరిపోద్ది. ఈజ్ అనేది ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఇక్కడ కామన్గా ఏముంది, ఎంయూ ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నది, రెడ్డిష్, రెడ్డిష్ ఎక్కడ ఉంది. సో రెడ్డిస్ అనేది ఎక్కడన్నా ఉందా, రెడ్ రిబ్బన్ కోడెడ్ యాజ్ యాపిల్ ఈజ్ రెడ్. సో మనకి రేలేదు అవునా, చూడండి ఒకసారి. సో రెడ్డిస్ అనేది మరి ఇక్కడ ఇక్కడ లేదు, ఇటు పక్కన లేదు, ఇక్కడ ఒకటి ఉందని చూడండి అన్న, రెడ్డిస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా రిపీట్ అవుతుంది కాబట్టి మనకి RU అనేది రిపీట్ అవుతుంది ఇక్కడ, ఇక్కడ RU ఉంది. సో మనకి మిగిలిపోయింది ఏంటి అన్న, KU. ఆన్సర్ ఏంటి, KU. నెక్స్ట్ వన్, ఆల్ బుక్స్ ఆర్ ప్లాస్టిక్స్, ఆల్ బుక్స్ ఆర్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ వన్, రెండోది ఏం మాట్లాడాడు, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ కప్స్, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ కప్స్. ఓకే, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ కప్స్, ఆల్ కప్స్ ఆర్ గ్లాసెస్, ఆల్ కప్స్ ఆర్ గ్లాసెస్. వాడు ఇచ్చింది ఇది, దీని ప్రకారం సమ్ ప్లాస్టిక్స్ ఆర్ బుక్స్, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ బుక్స్ అవుతున్నాయి ఫస్ట్ది అవుతుంది. రెండోది ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ కప్స్ అవుతున్నాయా, అవ్వట్లేదు. రెండోది సమ్ కప్స్ ఆర్ గ్లాసెస్, సమ్ కప్స్ ఆర్ గ్లాసెస్ అవుతున్నాయిగా, అంటే ఇప్పుడు 1 & 3 ఫాలో అవుతుంది. 1 & 3 ఫాలో అయ్యేదనే ఉంది, సి, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్ ఇది. సో మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయడానికి చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ ఇన్ ది కరెక్ట్, కింది వాళ్ళలో ఏది కరెక్ట్ కాదు అని అడిగాడు. ఇప్పుడు దీని ప్రకారం ఏ అండ్ సి అన్నాడు. ఏ అండ్ సి అన్నప్పుడు ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, అంటే ఏ అనే వ్యక్తి సి యొక్క సోదరుడు, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. సి ప్లస్ ఈ, ఇక్కడ సి ప్లస్ ఈ అంటే ఏమవుతుంది అని, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, అంటే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. అండ్ నెక్స్ట్ వన్, ఈ టాపప్ కదా ఇది. సో ఇక్కడ ఏ టాపప్ మీన్స్ అప్ కదా, ఏ అప్ మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, అంటే సి ఈజ్ ద మదర్ ఆఫ్ జి, సి ఈజ్ ద మదర్ ఆఫ్, సారీ నేను, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ జి, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ జి. నెక్స్ట్ జి అట్ ది రేట్ హ్యాష్ కే జి హ్యాష్ ఐ అన్నాడు. హ్యాష్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉంది. ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, అంటే జి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఐ, అంటే ప్లస్ అవుతుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. నెక్స్ట్ ఐ అండ్ కే, ఐ అండ్ కే అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఐకేకే అండ్ ఉంది కదా, అండ్ అంటే ఏంటి ఇక్కడ, సారీ, ఐ అండ్ కే. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, అండ్ ఐ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. నెక్స్ట్ వన్, కే ప్లస్ ఎం అంటాడు. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, అలానే కే ప్లస్ ఎం అంటే కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. అండ్ ఎం అట్ ది రేట్ ఓ అన్నాడు, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, అంటే ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్, ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ. క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా, వై ఈజ్ ద ఓ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే, ఓ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే అవుతుందా తెలియదు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. రెండోది కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, వాడు అడిగింది కరెక్ట్ కాదు. సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, సరి అయింది కాదు అన్నాడు. సో సరి అయింది కాదు అంటే ఇంక ఇదే కదా మనకు వచ్చేది, జాగ్రత్త. సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జి, సి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జి, అది కరెక్టే. సో ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ కే, ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్, ఇది కూడా కరెక్ట్, అంటే మనకి రాంగ్ ఏమవుతుంది, ఏ ఫస్ట్ ఆప్షన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, సిక్స్త్ వన్. సో వాడు ఏమన్నాడు అంటే సిరీస్ ఇది నాన్న శ్రేణిలోని క్వశ్చన్ మార్క్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 5, 4, 3, 2 ఇక్కడ ఏమొస్తుంది, ఒకటి వచ్చేది అన్నీ ఉన్నాయంటే ఇది లేదు ఇది కాదు. సో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అడ్డంగా నిలువుగా మళ్ళీ అడ్డంగా నిలువుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అడ్డంగా. అయితే గీత ఇటువైపు నుంచి వచ్చిన ఇక్కడ నుంచి తగ్గిస్తూ వస్తున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందనే సి, ఇది తగ్గిస్తాడు అంతే ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇది ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్, ఈ సింబల్స్ అన్నీ మార్చాల్సి ఉంటుంది. దీనికి సమానమైంది ఏది అని అంటే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ వేసామనుకున్నా. సో మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ వేసిన తర్వాత దీన్ని ఆన్సర్ చేయాలి. సో చూస్తే కనుక మనకి సి వస్తుంది ఆన్సర్. 20 ÷ 4 ✕ 8 <10 ✕ 5 తీసుకుంటే కనుక 4 5 5 ఎంత అవుతుంది, 40 అండ్ 15 50 సరిపోయింది కదా. 40 అనేది 50 కన్నా తక్కువ అంతే కదా. చూడండి నెక్స్ట్ వన్, ఇది వచ్చేసరికి 5 ✕ 9 = 45 45 ✕ 10 = 450 7 ✕ 12 = 84 84 ✕ 10 840 అలానే ఏమవుతుంది, 6 ✕ 9 = 54 54 ✕ 10 540 ఏ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తాం. సో మరి నైన్త్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే సి నుంచి డీకి వచ్చింది +1, ఎల్ నుంచి ఎంకి వచ్చింది, అన్ని +1 +1 రూల్ అవుతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆన్సర్ ఆర్ నుంచి ఎస్ వచ్చింది కాబట్టి +1 ఏ నుంచి బీకి వస్తుంది. సో ఎస్బీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో అన్ని +1 చేసినట్లయితే ఆప్షన్ డి వస్తుంది నాన్న. నెక్స్ట్ 10 తీసుకుంటే కనుక, సో ఏ క్వశ్చన్, ఇప్పుడు దీన్ని మొత్తం ఫోల్డింగ్ అంటారు, ఫోల్డింగ్ చేసి పేపర్ కటింగ్ అంటారు. పేపర్ కటింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇది ఉంది, దీని నుంచి బ్యాక్ ఇటు వచ్చి మళ్ళీ ఇటు ఓపెన్ అవుద్ది. అంటే ఈ లెక్క ప్రకారం దీనికి ఆపోజిట్లో ఏది ఉందో చూసుకుంటే ఇది ఒకటి ఉంది అవునా, 3. మళ్ళీ సేమ్ ఇదే ఉండాలా, మనకి ఈ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది చూసుకోండి అన్న. పెయింటర్కి బ్రష్ అలాను, డాక్టర్కి స్టెతోస్కోప్ కూడా అలాంటిదే అవునా. సో నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజెస్, ఈ మిర్రర్ ఇమేజెస్ ఏం వస్తున్నాయి చూసినట్లయితే సేమ్ ఇదే నెంబర్ ఉంటుంది, పైకి రావాలన్నాడు. సో TPEJ4 2DV డీకి వస్తే క్యూ అవుతుంది, కీ అప్పర్లో VC. సో ఆప్షన్ ఏ. 12th వన్ ఆన్సర్ ఏంటి నాన్న. సో నెక్స్ట్ వన్ ఇది లెటర్ సిరీస్, లెటర్ సిరీస్ తీసుకున్నట్లయితే యూ నుంచి ఓకి వచ్చింది -6, ఎస్ నుంచి ఎంకి వచ్చింది -6, ఆర్ నుంచి ఎల్కి వచ్చింది -6, పి నుంచి జేకి వచ్చింది కాబట్టి -6. ఈ లెక్క ప్రకారం -6 - 6 చేసినట్లయితే లాస్ట్లో మనకి ఏమవుతుందన్న, సి నుంచి -6 చేస్తేనేమో డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. రెండో చూసినట్లయితే ఏ నుంచి 1 - 6 చేస్తే -5 ఇక్కడ ఏమవుతుంది. సో ఈ డబ్ల్యూ అంటే ఈ రూల్ గుర్తుపెట్టుకున్నాను, -6 - -6 - 6 - 6. నెక్స్ట్ వన్ KLMNS అండ్ PR ఫ్రెండ్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సో మీ పీఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్, చూడండి 6 అన్నారు కాబట్టి 6 లైన్లు పెట్టుకోవచ్చు. పీఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, పీఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 1 2 3, పీఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్, కేఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, కేఈస్ టు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, అండ్ కే అండ్ ఎల్ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, కే అండ్ ఎల్ఆర్ రీచింగ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఎల్ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్, ఎమ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఇంకా మిగిలిపోయిన ఎవరు ఉన్నారు, కే ఎల్ వచ్చింది, ఎం వచ్చింది, ఎన్ వచ్చింది, ఎన్ ఇక్కడ వచ్చింది. అయితే కే మరియు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, కే మరియు ఎల్ మధ్యలో ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కూర్చున్నారు, కే అనేది ఎస్కి వెంటనే ఎడమ వైపున ఉంటుంది, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఎంఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్, హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఎం, ఎంకి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు, ఎన్, ఆప్షన్ బి. మీరు నెక్స్ట్ వన్ ఇది ఆల్రెడీ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది, 15 అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది నాన్న, ఓకేనా. ఇది జాగ్రత్త చేసుకోండి, ఇప్పటికీ ఒక 20 క్వశ్చన్లు చెప్పుకుంటాను నేను. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సింబల్స్ మార్చడం నాన్న. సో 49 ఉంది, నెక్స్ట్ ఈ రెండు సింబల్స్ మార్చినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది అని అడిగినట్లయితే వాడు మనకు ఆన్సర్ ఇది వస్తుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాన్న. చూద్దాం, 49 ✕ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఏం రాస్తారు, ✕ 16 ÷ 7 - 36 ✕ ప్లస్లో ఏమొస్తుంది, +16 చేస్తే 92కి సమానం అవ్వాలి. చూద్దాం, డివిజన్ ఉంది, 7 × 7 = 49 ÷ 7 = 70 ఎంత అవుతుంది, 6 × 7 = 42 అండ్ 1 2 - 36 + 16
చేసినట్లయితే ఎంత అవుతుందన్నా 128, 128 మైనస్ 36 చేస్తే 92, అంటే ఆప్షన్ ఏమవుతుందన్నా డి, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ఐదుగురు వ్యక్తులు ఎల్ఎంఎన్ఓ మరియు పి లోపలికి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఎంతమంది ఉన్నారు? ఐదుగురు అంట. ఐదుగురు ఉన్నారు కాబట్టి చూద్దాం మనకి మొత్తం. సో వాళ్ళు ఏమన్నారు? ఎంఎల్ఎంఎన్ కూర్చున్నారు. పిఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. పిఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎంఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. 1, 2. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి. ఎం ఈజ్ ఇమీడియట్ నైబర్ అన్నాడు కాబట్టి ఇటు పక్కన ఎల్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏమవుతాడు నాన్న? ఎన్ ఇక్కడ కూర్చుంటాడు, నైబర్ ఆఫ్ పి అండ్ ఎం. సో పీకే ఎంకి మధ్యలో కూర్చున్నాను. హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కే పక్కన కూర్చున్నాడు ఎవరు అంటే ఎల్ వచ్చేసింది, ఎం వచ్చేసింది, ఎన్ వచ్చింది, ఇక్కడ ఎవరు లేరు? ఓ. అంటే ఆన్సర్ ఏమవుతుందన్న? ఓ, ఆప్షన్ ఓ. అంతే కదా, ఒక నిర్దిష్ట భాషలో మనకి హెచ్ఏయుఎన్టీని ఓవరాల్గా చూసినట్లయితే చూడండి, ఈ రూల్ వస్తుంది. హెచ్ఏ నుంచి హెచ్ నుంచి కే రాశాడు, హెచ్ నుంచి కే రాశాడంటే ఎంత యాడ్ చేశాడు? +3. ఏ నుంచి వీకి వచ్చిందంటే -5. యూ నుంచి ఎక్స్కి వచ్చిందంటే ఎంత యాడ్ అయినట్టు? +3. నెక్స్ట్ వన్, ఎన్ నుంచి ఐకి వచ్చిందంటే -5. నెక్స్ట్ +3. ఈ రూల్ ప్రకారం -3, -3, -5, +3. సో ఈ రూల్ ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +3. టీ 20 + 3 23 ఏముంది? డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ డబ్ల్యూసి రెండో చూసినట్లయితే -5. 5, 8 - 5, 3. మూడోది ఏంటి నాన్న? ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, ఫస్ట్ డబ్ల్యూసి. నెక్స్ట్ వన్, ఇది కూడా లెటర్ సిరీసే. ఇది వచ్చేసరికి -3, -1, -3, -1. ఈ రూల్ ప్రకారం రూ అప్లై చేస్తే మనకు వచ్చేసరికి యూ నుంచి -3, 21 నుంచి అంటే 6 వస్తుంది. 6 అనేది 3 చోట్ల ఉన్నాయి కాబట్టి కుదరదు. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? -1. వై నుంచి అంటే 24. 24 అంటే ఎక్కడుంది? ఆర్ఎక్స్, ఇదే కదా, ఆర్ఎక్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ ఇది చూడన్నాను, 77 × 77 అంటే 77 × 1. తర్వాత 77 × 2 అంటే సారీ 2 పెరిగింది కాబట్టి +2. తర్వాత ఏం చేసుకున్నాను ఇక్కడ? ఇంటూ 5 చేస్తే మనకి 241 × 5 వేసాను అనుకున్నాను, 1205 అవుతుంది, 1205 అవుతుంది. నెక్స్ట్ వన్, వాడు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడన్నాను. జెడ్ ఇస్ ద రిమైండర్ వెన్ ద స్మాలెస్ట్ 4-డిజిట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24 and 36. 24 and 36 నాలుగు చేత భాగిస్తే డివైడెడ్ బై 40 అన్నప్పుడు అంటే జెడ్ వస్తుందంట రిమైండర్. దాని యొక్క స్క్వేర్ కనుక్కోమన్నాడు. ముందు 24 కి 36 కి ఎల్సిఎం ఎంత అవుతుందన్న? 72. ఈ నెంబర్ను ఒక నెంబర్ చేత భాగిస్తే మనకి 4 అంకెల నెంబర్ వస్తుంది అన్నాడు. సో 72 × 14 చేసామనుకున్నాను, మనకి ఎంత వస్తుందంటే 1008 వస్తుంది. ఈ నెంబర్ని 40 చేత భాగిస్తే శేషం ఎంత వస్తుంది అన్నాడు? జెడ్ వస్తుంది అన్నాడు. జెడ్ అంటే ఇక్కడ ఎంత? 8. ఈ 8 యొక్క వర్గం కనుక్కోమన్నాడు వాడు, 64. సో ఒక పనిని ఏ 15 రోజుల్లో చేస్తాడు. ఏ ఒక్కడే పనిని ప్రారంభించి 4 రోజులు పనిచేశాడు, బి ఒక్కడే మిగిలిన పనిని 18 రోజులు చేస్తాడు, ఏ మరియు బీలు ఇద్దరు కలిపి అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ a × 15 అనుకుందాం, ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఏ ఒకడు పనిని ప్రారంభించాడు, 4 రోజులు చేశాడు, 4 రోజుల తర్వాత బి మిగిలిన పని 18 రోజుల్లో చేశాడు, అవునా? ఇది చేసినట్లయితే ఇప్పుడు మనం ఇది తీసుకొచ్చాను అనుకోండి, 15a - 4a తీసుకుంటే ఎంత అవుతుంది? 11a = b 18. అంటే దీని ప్రకారం మన సామర్థ్యం ఎంత అవుతుంది? a/b = 18/11. ఇది ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ ఏ ఎన్ని రోజులు చేశాడు? 15 డేస్ చేశాడు. 15 × a, ఏ సామర్థ్యం ఎంత ఉంది? 18. టోటల్గా ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 270 యూనిట్లు. ఇది టోటల్ వర్క్ నాన్న, టోటల్ వర్క్. మరి ఇది ఎవరు చేశారంటే ఇప్పుడు ఇద్దరు కలిపి పని చేయమన్నాడు. 270 + ఎంత అవుతుందన్న? 11 + 28, ఇద్దరు కలిపి 18, ఎంత అవుతుంది? 29. మనం మల్టిప్లై చేసినట్లయితే 29 9లు వచ్చేసరికి రిమైండర్ 9 వస్తుంది, 9/20. సో ఆన్సర్ బి, ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 33.1% ద క్యాపిటల్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ అండ్ ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం 100% తీసుకుంటే వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది 133.1, అంటే అమౌంట్ ఎంత అవుతుంది? 33.1. జాగ్రత్త, 33.1% దాని మీనింగ్ అంతేనా? సో మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి
ఇక్కడ పాయింట్ పోవాలంటే ఏమవుతుంది, 1000:1331, 3 ఇయర్స్ కాబట్టి క్యూబ్ రూట్ చేసాం అనుకుందాం. క్యూబ్ రూట్ చేస్తే ఎంత అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 10,000 ఎంత అవుతుంది, 10. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఎంత అవుతుందన్నా 11. ఇక్కడ నుంచి ఒకటి పెరిగింది కాబట్టి 1/10 × 100% తీసుకుంటే సంవత్సరానికి ఎంత శాతం పెరుగుతున్నాను, 10% పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇది సర్క్యులర్ రేస్ 500 మీటర్ లెంత్ అన్నాడు. సో ఏ అండ్ బి స్టార్టెడ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ దే విల్ బి మీట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ వైల్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో తీసుకుంటే కనుక సో సర్క్యులర్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే సేమ్ డైరెక్షన్ కాబట్టి ఒకే వేళ పరిగెత్తుతున్నారు కాబట్టి 5 - 4 1 మీటర్ పర్ సెకండ్ కాబట్టి సో టోటల్గా వచ్చేసరికి ఎంత దూరం ఉంది నాన్న. సో టైం అడిగాడు, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ వచ్చేసరికి 500 మీటర్స్ బై కింద సెకండ్స్ అని చెప్పి స్పీడ్ ఎంత ఉంది, 1 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో తీసుకుంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 500 సెకండ్స్. ఆన్సర్ 500 సెకండ్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ద కెపాసిటీ ఆఫ్ సిలిండర్ ట్యాంక్ సో 616, ద బేస్ ఆఫ్ డయామీటర్ ఇస్ 28 మీటర్, ఫైన్ ద డెప్త్ అంటే హెచ్ కనుక్కోమన్నాడు. మనకి ఫార్ములా ఏంటన్న, πr² h = వాల్యూమ్. అవునా, వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 6160 m³ ఇచ్చాడు. పై విలువ ఎంత, 22/7 ఉంటుంది. ఆర్ విలువ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 28 అంటే మనకు వచ్చేసరికి డయామీటర్ 10 20 అంటే రేడియస్ ఎంత అవుతుంది, 14 × 14. సో ఓవరాల్ క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చేసరికి చూడన్న హెచ్ కాలు కావాలన్నాడు కాబట్టి హెచ్ ఈక్వల్ టు 6160 / 7 × లేకపోతే 7 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 22 × 2 × 14 మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చేసరికి 10 మీటర్స్ వస్తుంది, 10 మీటర్లు మొత్తం 10 మీటర్. నెక్స్ట్ మనం ఒక బైక్ రైడర్ కవర్స్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ సమాన దూరం ఉన్నప్పుడు వెళ్ళి రావటానికి సగటు వేగానికి ఫార్ములా ఏమిచ్చాను, 2ab/a + b. అంతే కదా, వెళ్ళి రావటానికి సమాన దూరం ఉన్నప్పుడు వెళ్ళి రావటానికి పట్టే సమయం అడిగాడు. తీసుకుంటే 2 × 8 × 60 సగటు వేగం కనుక్కోమంటే ఈ విధంగా తీసుకుంటే 2ab/a + b, 0 0 క్యాన్సిల్. అవునా, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, 7 అన్నిటికీ ఉన్నాయి కాబట్టి కుదరదు. 2 3 2 7, సో 3 6, 6 × 48, 480/7. ఈ 480/7 క్యాల్కులేషన్ చేస్తే మనకి 68/4/7 km/h వస్తుంది. ఏ ఆప్షన్లో ఉంది మనకి, థర్డ్ సెకండ్ ఆప్షన్లో ఉంది చూడన్న. సో మనకి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ విత్ ద యావరేజ్ ఆఫ్ ది క్యూబ్ ఆఫ్ ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్. క్యూబ్స్ ఫార్ములా ఏంటి, సగటు ఫార్ములా ఏంటన్న, 2n + 1/6. తీసుకుంటే 5 సంఖ్యలు అన్నాడు కాబట్టి 5 + 1 = 6. నెక్స్ట్ 2 5 = 10 + 1 = 11, డివైడెడ్ బై 6 మైనస్, వాటి దేనికి అడిగాడు, స్క్వేర్స్ అడిగాడు కాబట్టి స్క్వేర్స్కి ఫార్ములా ఏంటన్న, ఇది సారీ నాన్న, ఇది స్క్వేర్కి సంబంధించినటువంటి ఫార్ములా. క్యూబ్కి సంబంధించినట్లు ఫార్ములా ఏంటి, n × n + 1/2² / 4 తీసుకుంటాం. ఇది క్యూబ్ నాన్న, క్యూబ్ కాబట్టి ఇదేమో స్క్వేర్స్కి సంబంధించింది, ఇదేమో క్యూబ్కి సంబంధించింది కాబట్టి క్యూబ్ 5 అడిగాడు కాబట్టి 5 + 1 / 4 అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది, 5 + 1 = 6 2 ఎంత అవుతుంది, 36/4 తీసుకుంటే 4 9 9 5 45. ఇక్కడ వచ్చేసరికి 6 6 క్యాన్సిల్ అయితే 11, 45కి 11కి గ్యాప్ ఎంత ఉంది నాన్న, 36. ఫార్ములాలు గుర్తున్నాయి, 1 + 1 × 2 n + 1/6 అండ్ n × n + 1/4 ఈ ఫార్ములా ద్వారా చేసి. సో వాడు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 28,448 రూపాయలు కమ్మినప్పుడు వాడికి వచ్చింది 12% లాభం అన్నాడు కాబట్టి 100/112 కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాడు. దీని తర్వాత మళ్ళీ ఎంత కమ్ముకోవాలన్నాడు, 8% లాభం రావాలంటే ఎంత కమ్ముకోవాలన్నాడు. ఈ క్యాల్కులేషన్ మొత్తం మనం చేసినట్లయితే సింపుల్ క్యాల్కులేషన్ ద్వారా మనకి టోటల్ వాల్యూ వచ్చేసరికి 27,432 వస్తుంది, 27,432 వస్తుంది. లేదా 9తో క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ ఏమున్నాయో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 9తో ఎందుకు క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 108 ఉంది, 108 అనేది 9తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 + 7 = 9, 4 + 3 = 9. ఇది కూడా చూద్దాం, 5 + 4 = 9, ఇంకా 2 ఉన్నాయి, ఇది కుదరదు. తర్వాత ఇది చూస్తే 6 + 3 = 9, 4 + 2 ఇది కూడా అవుతుంది, జస్ట్ ఇది అవుతుంది, మళ్ళీ ఇది అవ్వదు. సో మనకి ఇది అవకాశం ఉంది కాబట్టి ఇది ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లేదు అనుకుంటే మొత్తం చేయాల్సింది, మొత్తం చేస్తే మనకు వచ్చింది వాల్యూ ఇంతే. లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసినప్పుడు 27,432.
సో 50 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి మనకి ప్రధాన సంఖ్యలు 10 ఉంటాయి. దీంట్లో 80 నుంచి ఎన్ని ఉంటాయి, 80 నుంచి తీసేసి 3 తీసేసి ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది అన్న, 80 నుంచి 3 ఉంటాయి కాబట్టి ఆ 3 తీసేస్తే 10 - 3 తీసేస్తే 7 ఉంటాయి. సో 2 నెంబర్స్ పి అండ్ క్యూ అంట ఆర్ సచ్ దట్ 10% ఆఫ్ పి ప్లస్ 5% ఆఫ్ క్యూ ఈక్వల్ టు ఈజ్ 1/4 ఆఫ్ ది సమ్ ఆఫ్ 15% ఆఫ్ పి అండ్ 25% ఆఫ్ పి. ఇది వాడిచ్చింది. దీని ప్రకారం అన్నిట్లో పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అన్నిటి క్యాన్సిలేషన్ తీసుకుంటున్నాను. తీసుకుంటే కనుక 5 బదులు 50 ఈపి 5 5 25 క్యూ తీసుకుంటే ఎంత అవుతుంది, 15 పి అండ్ 25 క్యూ కదా నాన్న, ఇది క్యూ తీసుకుంటే ఎంత అవుతుంది ఓవరాల్గా, ఇక్కడ 15 ఇటు తీసుకొస్తే ఎంత అవుతుందని, ఇటు తీసుకొచ్చే ఇది 20 కదా 20 క్యూ తీసుకుంటే కనుక ఇది 35 పి ఈక్వల్ టు 25 నుంచి 20 పోతే 5 క్యూ 5 1 5 7. సో క్యాల్కులేషన్ చేసినట్లయితే మొత్తం, సారీ నాన్న ఇక్కడ 40 బదులు 40 కదా సారీ 40 ఈక్యూ. ఒకసారి మళ్ళా చూడండి, ఒకసారి చేస్తాను. సో స్పీడ్గా చేయటం వల్ల కొంచెం మిస్గైడ్ అయింది. సో చూద్దాం ఎంత, 10 4 బదులు 40 ఈపి ప్లస్ 4 5లు 20 ఈక్యూ అలానే 15 పి ప్లస్ 25 క్యూ తీసుకుంటే కనుక పిఇట్ తీసుకొస్తే ఎంత అవుతుంది, 40 నుంచి 25 పోతే 25 పి అలానే 5 క్యూ. సో 5 1లు 5 5లు. సో ఈ రేషియో ప్రకారం పీ బై క్యూ ఈక్వల్ టు 1/5. సో ఎంత అవుతుందనో పీ ఇస్ టు క్యూ కనుక్కోమన్నాడు, 1:5. సో ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ అన్నాడు. వాల్యూమ్ కామన్గా ఫోన్ ఏంటి చూడండి, మామూలుగా పై ఆర్ సేర్ ఇచ్చాయనేది దేనికి, సో సిలిండర్కి. దీంట్లో 1/3 ఉంటుంది, 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్, 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 × 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 7 వస్తుంది, 7 × 7 అండ్ హెచ్ ఎంత ఉంది, 27. సో 7 7 క్యాన్సిల్ చేస్తా, మొత్తం మల్టిప్లై చేస్తే 3 9లు. సో 9తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమున్నాయో చెక్ చేస్తే 1386 ఉంది చూడండి నాన్న, 1386. 9తో క్యాన్సిల్ అయ్యేది. ఇంకోటి ఎప్పుడు కూడా ఈ నెంబర్లకి 11తో మల్టిపుల్ చేసుకోండి, ఎందుకంటే 5 ఉంది కదా, 5లో ఏమున్నాయి, 11 ఉంది కాబట్టి 11తో మల్టిపుల్ అయ్యేది ఆన్సర్ చెక్ చేసుకోండి. సో 2 ట్రైన్స్ ఆర్ స్టార్ట్ ముంబై అండ్ ఢిల్లీ, 2 ఎదురెదురుగా ప్రయాణిస్తాయంట. సో 1 15 కిలోమీటర్లు, ఇంకోటి 26 కిలోమీటర్లు వేగంతో వస్తుంది. సో గంటలో ఇది ఎక్స్ట్రా ఎంత తేడా ప్రయాణిస్తుందన్న, 11 కిలోమీటర్లు. ఇది గంటకి 11 కిలోమీటర్లు యాడ్ అవుతుంది అంటే ఇది దగ్గర కలిసే సమయానికి 99 కిలోమీటర్లు ఎక్కువ ఉందంట. అంటే వీళ్ళు ఎన్ని గంటలు ప్రయాణం చేసినట్టు, 99/11 తీసుకుంటే 11 9లు 9 గంటలు ప్రయాణం చేశాడు. అయితే 2 స్టేషన్ల మధ్య దూరం కనుక్కోండి, అంటే ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి 15 26 ఎంత అవుతుందన్న, మొత్తం కలిపి 30 41 41 × 9 గంటలు, 9 1 9 9 4 36 369. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటన్నా, 17% ఆఫ్ 63 630 35% ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సమానంగా ఉండాలి కాబట్టి 7 3లు 21. మనకి వచ్చే వాల్యూ వచ్చేసరికి ఇక్కడ చివర 1 రావాలి కాబట్టి ఏ వాల్యూ ఉంటే చూసుకుంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. లేదు నాకు ఇంత క్లారిటీ లేదనుకుంటే 17% కదా, 17/100 × 630 / 35% కాబట్టి × 100 ఉంటుంది. ఈ 100 100 క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఓవరాల్గా ఎక్స్ విలువ ఎంత వస్తుందంటే 306 వస్తుంది నాన్న, 306. సో మనకి ఎగ్జామ్స్లో చూసినట్లయితే ప్రకటి ఎంఆర్పి 1880 రూపాయలు, 15% తగ్గించి అమ్మాడంట. అయితే సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి 100% 1880 అయితే 85% ఎంత అని అడిగాడు. 85% 85 × 1880 / 100, 00 క్యాన్సిల్ మొత్తం 5 17 5 2 మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1598 రూపాయలు. 1598 ఒక మొక్క యొక్క ఎత్తు
1.2 meters. దీన్ని ప్రతి సంవత్సరం 2% చొప్పున పెంచినట్లయితే, సో 2% చొప్పున పెరిగినట్లయితే ఈ విధంగా చేయొచ్చు. లేదా సో మనకి తెలిసినటువంటి 3x + 3x² / 100 అండ్ x³/1000 ఈ ఫార్ములా ద్వారా చేసినట్లయితే ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1.273 వస్తుంది అన్న, 1.273. మీరు ఇదన్నా చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి అన్న. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పనిని ఏ 40 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 80 రోజుల్లో చేయగలరు. ఎల్సీఎం ఎంత అంటే 80. సో 40 రోజులు 81, ఇద్దరు కలిపి 20 రోజులు పనిచేశారంటే 20 × 3 = 63, 60 పని అయిపోయింది. ఇంకా ఎంత పని మిగిలిపోయిందంటే 20/80. 20/80 అంటే ఎంత మిగిలిపోయినట్టున్న, 1/4 మిగిలిపోయింది, 1/4 మిగిలింది. నెక్స్ట్ వన్ ఏమి అడిగాడు అన్న, వాడు అడిగింది 1800 రూపాయలు 20% రాయితీ ఇచ్చా ఉండగా పవన్ దుకాణం నుంచి ఒక జత జీన్స్ను కొనుగోలు చేశాడు. జత జీన్స్ ధర సాధారణ ధర 1800 అయితే రాయితీతో పవన్ ఎంత చెల్లించాను అడిగాడు. రాయితీ 20% ఇచ్చాడు కాబట్టి 80% చెల్లించాడు కాబట్టి, సో 200 క్యాన్సిల్ చేస్తే 864, చివరిలో 4 ఉండేది ఏముంది నాన్న, ఇది ఒకటే ఉంది కాబట్టి 1440 ఆన్సర్ను పరిగణించు. సో నెక్స్ట్ వన్ వాడు ఏం మాట్లాడాడంటే, పి మరియు క్యూ 3 యొక్క అనుపాతము మరియు PQR యొక్క 4 అనుపాతాల మధ్య నిష్పత్తి 5:6 తర్వాత Q:R ఎంత. సో పి మరియు క్యూ యొక్క 3వ అనుపాతం, 3వ అనుపాతానికి ఫార్ములా ఏంటి, B² / A. ఇక్కడ B² అంటే ఏంటి, Q² / P. దాని తర్వాత PQR యొక్క 4వ అనుపాతం, 4వ అనుపాతం అంటే ఏంటి అన్న, BC / A. అంటే ఇక్కడ QR / ఏమొస్తుందన్న, P వస్తుంది, QR / దీని రేషియోలు ఎంత ఇచ్చాడు వాడు, 5:600. సో దీని ప్రకారం ఇక్కడ Q క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏం మిగులుతుందన్న, PP మిగులుతుంది, ఇక్కడ Q మిగులుతుంది, ఇక్కడ R మిగులుతుంది. Q/R = 5/6 అవుతుందన్న, 5/6, 5:6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాడు ఏ అనే మామిడి పండ్లను 5కి 2 చొప్పున కొనుగోలు చేశాడు, 5కి 2 రూపాయల చొప్పున కొనుగోలు చేశాడు. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త, 5కి 2 అంటే 5/2 పక్కన పెడదాం. అలానే 5కి 3 చొప్పున కొనుగొన్నారు, 5 రూపాయలకి 3. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ కామన్గా ఉన్నది తీసుకుంటాం కాబట్టి 2కి 3కి ఎల్సీఎం ఎంత అవుతుంది, 6. ఇక్కడ 6 కొన్నాడు అనుకుందాం. సో ఇక్కడ 2 3 అంటే ఇక్కడ వచ్చేసరికి 15 రూపాయలు, ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, 3 2 6 అంటే ఇక్కడ 10 రూపాయలు. టోటల్ పెట్టుబడి ఎంత, ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ నాన్న. 5 రూపాయలకి 2 అంటే 1 పక్కన పెడితే మనం ఇలా చేసేటప్పుడు కింద నెంబర్లు క్యాన్సిల్ అయ్యేటట్టు తీసుకుంటే సింపుల్గా అయిపోద్ది. సో ఇక్కడ 6 కొన్నాడు, ఇక్కడ 6 కొన్నాడు అంటే డజన్ మొత్తం కలిపి 25 రూపాయలు. డజన్ వాడు 20% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అని అడిగాడు. సో 100% 25 రూపాయలు అయితే 120% ఎంత, వాడు అడిగింది క్వశ్చన్ ఇది. 120% × 25/100 తీసుకుంటే 25 × 4 = 4 30. సో ఎంత కమ్మాలి నాన్న, 30 రూపాయలు కమ్మాలి. నెక్స్ట్ వన్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 3వ అనుపాతం ఏది. సో 3వ అనుపాతం అంటే ఏంటి నాన్న, మనకి B² / A అంటే ఏమవుతుంది, 11² / 5 కాబట్టి 121/5 తీసుకుంటే 5 × 5 = 10, 5 × 4 = 20. 24 అనేది ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా పోదు కాబట్టి 24.2. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.